పిఆర్సీకి సంబంధించి చర్చలు అయితే సఫలం అయితే అయ్యాయండి అయితే ఫిట్మెంట్కి సంబంధించి ఇరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇప్పటికైతే ఇంతే ఇంకా పెంచేది లేదు ఐదేళ్ళకు ఒకసారి పిఆర్సీ ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఐఆర్ రికవరీ ఉండదు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై నాలుగు శాతాలుగా హెచ్ఆర్ఏలో మార్పులు అయితే జరిగాయి స్టీరింగ్ కమిటీ ముందు ప్రభుత్వం ప్రతిపాదనలు మరో రెండు శాతం పెంచండి అంటూ ఉద్యోగ సంఘాలు అయితే త్వరలో పిఆర్సీ నివేదిక సో ఈ సమ్ అయితే విరమించుకోవడం జరిగిందండి ఉద్యోగ సంఘాలు రేపటి నుంచి పెన్ డౌన్ కార్యక్రమం అయితే చేపట్టుబోతున్నారు కదా సో అయితే నిన్న జరిగిన పిఆర్సీ మీటింగ్ చర్చలు అయితే సఫలమయ్యి అయితే విరమించుకున్నారు అయితే త్వరలో నివేదిక నివేదికస్తామని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వేతన సవరణ నివేదికను త్వరలో ఉద్యోగ సంఘాలకు అందించేందుకు ప్రభుత్వం అయితే అంగీకరించింది ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు హెచ్ఆర్డిఎస్ ల్యాబ్లు అదనపు కాంటోమ్ పెన్షన్ సుముఖత వ్యక్తం చేసింది ఉద్యోగ సంఘాల మొత్తం పీఆర్సీకి సంబంధించిన తొమ్మిది మిగిలిన నాలుగు డిమాండ్లపై చర్చకైతే పట్టుబట్టారు దీంతో శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించింది ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సంప్రదింపుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించింది ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగంగా భావిస్తూ సీఎం ఆమోదం తెలిపారు దీంతో సమ్మె ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ఉపసంహరించుకున్నాయి సచివాలయం రెండవ బ్లాక్ ఆర్థిక శాఖ సమావేశం మందిరంలో సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలం కావడంతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలు సంయుక్తంగా రాత్రి పొద్దుపోయేక మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఆమోదించిన డిమాండ్ల వివరాలు ఎలా ఉన్నాయి ఫిట్మెంట్ అయితే ఇరవై మూడు శాతం ఇంతకుముందు నిర్ణయించినట్లుగా పీఆర్సీ ఫిట్మెంట్ను ఫిట్మెంట్ను ఇరవై మూడు శాతమే కొనసాగుతుంది అయితే ఐఆర్ రికవరీ మినహాయింపు మధ్యంతర్భత్తి రికవరీ నిర్ణయాన్ని ఉపసంహరించండి ఉపసంహరించుకుంది అయితే రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా రికవరీ చేయాలనే ఆదేశాలు రద్దు చేస్తూ ఆ మొత్తాన్ని పదవి వివరమ సందర్భంగా సర్దుబాటు చేసేందుకు అంగీకరించింది దీనివల్ల ప్రభుత్వంపై మరో రెండు వేల కోట్ల అదనపు పడిపోతుంది పడబోతుంది అది మార్పులు అంటే అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఎస్ స్లాబ్లు పెంచేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు ఈ ప్రకారంగా యాభై వేల జనాభా కలిగిన ప్రాంతాల్లో పది శాతం సీలింగ్తో పదకొండు వేలు సో ఇలాగా హెచ్ఆర్ఎస్ స్లాబ్స్ని అయితే పెంచడం జరిగిందండి అయితే సిసిఏ పునరుద్ధరణ విజయవాడ విశాఖ తిరుపతి నగరాల్లో ఉద్యోగులకు అందించే సిటీ కాంబన్ సెంటరీ అలవెన్స్ పునరుద్ధరించారు ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది పెన్షనర్లకు అదనం కౌంటు మార్పు పెన్షనర్లకు అదనం కౌంటు శాతం కొద్దిగా పెరిగింది అయితే ఇక్కడ ఈ విధంగా పీఆర్సీలో చిన్న చిన్న మార్పులు అయితే చేసి ఉద్యోగులకు సమదాయించే విధంగా వారి యొక్క వారి యొక్క డిమాండ్లను అయితే ప్రభుత్వం అయితే పరిష్కరించింది సో ఇదండి వాళ్ళ పిఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ థ్యాంక్ యూ